అన్నట్టు చిన్న పిలగాండ్లు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ మీదనే ఉంచాలి ఆడుకుంటున్నారు కదా అని మన పనిలో మనం బిజీగా ఉంటే వాళ్ళు చేసే కథ వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా చూడండి మీరే అయితే మొన్న మన కాడొక పోరడు భగోనలో జాక్కుందామని అందులో తలకాయ పెట్టిండు కదా పాపం పోరుడు గాయ గాయ అయినక సిరి ఎట్లనూ గట్ల బయటకు తీసిర్రు అనుకో తలకాయ నువ్వు సేమ్ గట్లనే ఆంధ్రాల కూడా ఒక పోరడు జాగుడు మూతల ఆట ఆడిండోల్లా మన పిల్లగాడు భగోనల తలకాయ పెడితే ఈ ఆంధ్ర పిల్లగాడు బిందెల చాక్కుందాం అనుకున్నాడు కానీ ఇగో లాస్ట్ కు గిట్లా ఆ వస్త పడ్డాడు కాళ్ళు కాళ్ళు బిందెలు ఇరికపోయిన వల్ల అగ చూడుర్రీ ఎంత దాన్లాడుతుండో కత్తులు కటింగ్ ప్లేర్లతోని బిందెను కోసుడు పెట్టిర్రు జాగ్రత్తనే పెద్దన్న మొత్తానికి బిందె కట్ చేసిర్రోల్లా అమ్మాయ ఇక పోరడు బిందెము కాన ఓనే ఓడు కావచ్చు కదా కాదు జాక్కోవాలంటే బిందె దొరికిందా ఈ పోరానికి కాని అల్లా కూసు అనుకున్నాడా ఆయన పీలగాళ్ళకి ఏం పాటు కదా అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పిన్నాను వల్ల చెప్పలేదు కదా ఇంకా ఆంధ్రల అన్నమేయ ఉన్నది అక్కడున్న వామకుంట్ల అనే ఊర్లో జరిగింది అందుకే నేను ఏమంటా అంటే పిల్లవాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని ఎవరి బిజీల వాళ్ళు ఉండొద్దు వాళ్ళ దిక్కు ఓ వేసి ఉంచాలే ఏమంటున్నా